Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ కుటుంబంలో ఎవరైనా అమెరికాలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఏడాది దాదాపు 40,000 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లారు. వాళ్లే కాదు, ఇప్పటికే అమెరికాలో మనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓ లెక్క ప్రకారం ప్రతి కుటుంబంలోనూ ఒకరు అమెరికాలో ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్న పెద్ద ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతోంది. అది కూడా మరో 6-7 నెలల్లోనే. ఇది మేం చెప్పేది కాదు, జేపీ మార్గన్ సీఈఓ డెమీ డైమండ్ చెబుతున్న మాట ఇది. ఆయనే కాదు, ప్రపంచ ఆర్థిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు. అమెరికా రిజర్వ్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా తమ దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించింది. ఈ మాంద్యంతో ప్రపంచ దేశాల జీడిపి 2026 నాటికి దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోతుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఆర్థిక మాంద్యానికి దారితీసి రిస్క్ ఎక్కువవుతుందని ఐఎంఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ పావెల్ మాట్లాడుతూ సాఫ్ట్ ల్యాండింగ్ కు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. ఇక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో వృద్ధి నెమ్మదించినప్పటికీ అది ఆర్థిక మాంద్యానికి దారితీయకుండా చూసుకోవడం. ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు సన్నగిలుతున్నాయని పావెల్ చెబుతున్నారు. నిజానికి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేయబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది నిజం కాబోతోందని రూఢి అవుతోంది. 2008-2009లో అమెరికాను అతలాకుతలం చేసిన ఆర్థిక మాంద్యం కంటే ఇది మరింత తీవ్రంగా ఉండబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 2008 నాటి ఆర్థిక మాంద్యంలో అమెరికాలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు ఆర్థిక వనరులు లేక దిక్కులేని చూపులు చూశాయి. కోలుకోవడానికి సమయం పట్టింది. ఇప్పుడు రాబోయే మాంద్యం ఆ స్థాయిలో ఉంటుందా లేక అంతకంటే ఎక్కువగా ఉంటుందా అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇదే ప్రశ్నను జెమీ డెమన్ అడిగితే మాంద్యాన్ని అంచనా వేయడం కష్టమని, ఎంతటి దయనీయ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 2020లో ప్రపంచాన్ని ముంచిన కరోనా లాక్డౌన్ కారణంగా అనేక దేశాల ఆర్థిక మూలాలు అతలకుతలమయ్యాయి. ఇప్పటికీ యూరప్ దేశాలు పవర్ కట్స్ తోటి, కరెన్సీ పతనంతోటి, ఇతర ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి సతమతమవుతున్నాయి. అమెరికాలో కరోనా లాక్డౌన్ అప్పుడు జరిగింది కాస్త భిన్నంగా ఉంది. ఒక్కసారిగా స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థకు వెంటిలేటర్ పెట్టినట్లుగా అన్ని కంపెనీలకు వ్యక్తులకు ప్రభుత్వం నేరుగా బ్యాంక్ అకౌంట్స్ లోకి డబ్బులు పంపింగ్ చేసింది. అది కూడా అలా ఇలా కాదు. ఉదాహరణకు ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో 10 మంది పనిచేస్తున్నారనుకుందాం. వాళ్ళందరికీ కలిపి నెలకు 50,000 జీతం అనుకుంటే ప్రభుత్వం మొత్తం ఏడాదికి లెక్కేసి ఆ కంపెనీ అకౌంట్లోకి 6 లక్షల డాలర్లు వేసేసింది. అంటే ఏ వ్యాపారి డబ్బులు లేకుండా లేదు, ఏ ఉద్యోగి ఉద్యోగం చేయకపోయినా సంపాదించకుండా లేడు. మార్కెట్లో లేని అంతేసి డబ్బును కొత్తగా ముద్ర కొట్టి పంచినట్లు పంచితే ద్రవ్యోల్బణం వస్తుంది కదా. ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రం. దానివల్ల దుష్ఫలితాలు ఎన్నో ఉంటాయి కదా. అయినా అన్ని తెలిసి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా క్యాపిటలిస్టిక్ దేశం. అక్కడ సంపాదించకుండా బతకడం దుస్సాధ్యం. ఇండియాలోలాగా అడిగిన వాడికి అడిగినంత ఊరికి అన్నదానం చేసే సత్రాలు, ఇలా పెట్టగల వ్యవస్థలు అక్కడ లేవు. జనం చేతిలో డబ్బు లేకపోతే హింస పెచ్చరేళ్ళవచ్చు. ఇళ్లపై పడి దోచుకునే పరిస్థితి తలెత్తవచ్చు. అప్పుడు కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి, పోలీసులకు తలకమించిన భారమవుతుంది. ఆ అశాంతి వల్ల దేశం సమూలంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అసలే గన్ కల్చర్ ఉన్న దేశంలో అలాంటి పరిస్థితులు తలెత్తే మరణకన్న మధ్య ఆసియా దేశాలను తలపించవచ్చు. అందుకే ద్రవ్యోల్బణానికి భయపడి జనానికి డబ్బు పంచకపోతే అసలుకే మోసం వస్తుందనుకున్న అమెరికా డబ్బు పనిచేసింది. కరోనా తగ్గుముఖం పట్టింది. ఊరికి వచ్చిన ఆ డబ్బును జనం రకరకాలుగా ఖర్చు చేసేశారు. కొందరు వ్యాపారులైతే దొంగలెక్కలు చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బులు దోచుకుని ఇల్లు కొనుక్కున్నారు. అనుకున్నట్టే ద్రవ్యోల్బణం కోరలు సాచి అన్ని ధరలు పెంచేసింది. ఇళ్ల రేట్లయితే అమాంతం పెరిగాయి. ఇంధన ధరలు ఉవ్వెత్తున ఎగిశాయి. నిత్యావసరాలు కూడా రేట్లు అందుకున్నాయి. ఫలితంగా డాలర్ రేటు తగ్గాలి, కానీ పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోని అన్ని కరెన్సీలు డాలర్ ముందు నేలకంటుతున్నాయి. ఎందుకనంటే వడ్డీ రేట్లను దాదాపు 3 రెట్లు పెంచేసి అమెరికా తన డాలర్ను పదిలంగా పెట్టుకుంది. ఈ మార్గాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకునే లాక్డౌన్ సమయంలో జనానికి డబ్బు పంచిందన్నమాట. ద్రవ్యోల్బణం తప్పకపోయినా డాలర్ విలువ పడకుండా నిలబెట్టుకుంది. ప్రపంచ విపణి మొత్తం డాలర్తోనే జరగడం, వడ్డీ రేటు పెరగడంతో అధిక మొత్తంలో ప్రపంచ కరెన్సీలు చెల్లించాల్సి రావడం మొదలైన కారణాల వల్ల అన్ని దేశాల కరెన్సీలు డాలర్ మీద బలహీన పడుతున్నాయి. అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే మాత్రం మన రూపాయి బలంగా ఉందనే చెప్పాలి. డాలర్తో పోలిస్తే యూరో పౌండ్లు ఇండియన్ రూపీ కంటే చాలా దీనంగా ఉన్నాయి. భారతదేశంలోని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఇందుకు కారణం. 75 రూపాయలుండే డాలర్ నేడు 83కి పెరిగి ఇండియన్ రూపాయి విలువ తగ్గించింది అనుకోవచ్చు. కానీ ఆ మాత్రం తగ్గుదలే ఉండడం గొప్ప విషయం. ఏమాత్రం విగ్గా ఉన్నా ఈ పాటికే డాలర్ విలువ 100 రూపాయలు దాటేసేది. దేశంలోని జీఎస్టీ వ్యవస్థ, పన్నుల ఒడ్డింపులు మొదలైనవి
వ్యక్తులకు భారమవుతున్న ఆర్థిక వ్యవస్థను మాత్రం అవస్థలు పాలు కాకుండా కాపాడుతున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్యన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశం మీద అసలు ఉండదని చెప్పింది. ఉంటే ఎంత శాతం ఉండొచ్చని అడిగితే 0% అని పేర్కొంది. అది నిజం కావాలని కోరుకోవడమే అమెరికాతో సంబంధం లేని భారతీయుడు కోరుకునేది. కానీ అమెరికాతో సంబంధం లేని ఎగువ మధ్యతరగతి భారతీయులు ఈ కాలంలో చాలా తక్కువ. ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరు అమెరికాలో స్థిరపడిన వారు ఉన్నారు. అమెరికాలో ఏ విపత్తు వచ్చినా భారతదేశం కూడా నొప్పి ఫీల్ అవుతున్న రోజులు ఇవి. డాలర్ రూపాయిని మింగుతున్నా అమెరికాలో కూర్చుని డాలర్లు సంపాదిస్తున్న కొడుకును చూస్తూ ఇండియాలో రూపాయిలో పెన్షన్ తీసుకుంటున్న తండ్రి ఆనందంగానే ఉంటున్నాడు తప్ప దిగులు పడట్లేదు. అమెరికాలో ఉన్న వారి ఉద్యోగాలు ఏమవుతాయో, వారి ఆర్థిక పరిపుష్టత ఎలా ప్రభావితమవుతుందో అని కంగారు పడుతున్నారు పలువురు. విపత్తుని ఆపలేకపోయినా దాని ప్రభావం తక్కువగా ఉండాలని మాత్రం మనం కోరుకుందాం.